స్వామి, ఇదే మనకు ప్రసాదం స్వామి, బాగా తినండి స్వామి. ఏ మావా, తిండి మావా. ఏంటి మావా, హలో స్వామి. ఎవరు స్వామి? నేను కోట్లింగాన్ని మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపీలతో కలిసి నవకాయ పిండి వంటలతో విందు భోజనం చేస్తున్నాను రా. నేను ఒక స్వీట్ ఇస్తాను, అది కూడా పెట్టుకుని తిను. ఇక అదొక్కటే బాకీ, అది కూడా పెట్టాయి. ఇక ఎమ్మెల్యే గారి గురించి భయపడక్కర్లేదు. వాడి చెయ్యి తగిలిందనుకో వేలు ఉండదు, వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు, వాడి చెయ్యి తగిలిందనుకో. ఈ మందులో చేరినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని. బయటకు రారా. మన ఈశ్వర్ పాత ఈశ్వర్ లా విశ్వరూపం చూపించాడు. ఆ వీరభద్రంగాడిని తన్ని ఊరు నుంచి తరివేశాడు. రే, ఆ గ్రూప్ ను వదిలేసి మన గ్రూప్ కు వచ్చారా? సామే, ఆ కిందకు లాగేశారు సామే. అరే సామే, మనిషికి ఎప్పుడు ఒకేలాంటి భోజనం దొరకదా? వెజ్ బిర్యానీ దొరుకుద్దే, చికెన్ బిర్యానీ దొరుకుద్ది, మటన్ బిర్యానీ దొరుకుద్ది, సద్దనము దొరుకుద్ది. స్వామి, పంచి డైలాగ్తో పంచిరి చేయకండి స్వామి. త్వరగా ఈ సీన్ చెప్పండి స్వామి, ఆకలితో ఎంచేస్తుందండి. రే, పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి స్వామి. సరే పర్వాలేదు, ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ. అక్కడ వెళ్ళి పోంచి. పర్వాలేదులే, వెళ్ళక్క. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకేంటి? ఆయనకి లడ్డు పెట్టకండి, షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి, ఆయనకి గ్యాస్ ట్రబుల్. నయ్యం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి చాప్ పెట్టకండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయ్య ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవునా, ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. ఓ, అదా విషయం. ఏంట్రా, నేనేమన్నా వెర్రి వెంగళేలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాగ తింటాక నేనేమన్నా గడ్డి తినే మేకనా? ఎవరు ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్లో? నా రూట్లో? నీ రూట్లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు భార్యగా. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే, ఈ స్వామీజీ హచ్చ మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయిలు అవరా? చెల్లా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు. అదే శివశక్తి. మీరు బాగా మారిపోయాడు స్వామి, పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం.
పెళ్లి ఒక 3 నెలల తర్వాత పెట్టుకోండి, అప్పుడే అందరికి మంచిది అనుకుంటాను. ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు. ఓ, ఆయన అలాగే చెప్పారా? అవును, ఆయన జ్ఞాని, శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని, ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని. సరే, కానీ నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లిని ఎందుకు 3 నెలలు వాయిదా వేశారు? అప్పుడే గురువు ఇల్లు మారుతాడు, అంతలో ఈయన మారిపోతారే. ఆయన మారడం గురించేగా చెప్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి. అది ఆధ్యాత్మికం, నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు. భక్త, మీతో కాస్త విడిగా మాట్లాడాలి, లోపలికి వస్తారా? ఏమిటి స్వామీజీ, మ్యాటర్ అది ఎలా సాగుతోంది? అంత సక్రమంగానే సాగుతుంది. 3 నెలల తర్వాత నువ్వు వెళ్లేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఇలా చూడండి, జీవితం అన్నది గాలి లాంటిది. ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే. ఇంకా చలిగాలి, కొండగాలి, పిల్లగాలి, వడగాలి, ఈదురుగాలి, సుడిగాలి అని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అడ్డంగా నిలబడతావేరా? ఎక్కడికి బయలుదేరు? నేను ఎక్కడికైనా పోతాను, నీకెందుకు? బెజవాడలో ఉంటున్న మీ అన్న ఇంటికి వెళుతున్నావు. 7:00 కృష్ణా ఎక్స్ప్రెస్ అన్రిజర్వ్డ్, వితౌట్ లో వెళ్ళాలనుకుంటున్నావా? అని ఎవరు అన్నారా? ఎవరక్కడ? నేనే అన్నాను. ఏవే, ఈ అన్నయ్యకి చెల్లెలు సపోర్టా? చిల్ల చూడు, 10 ఏళ్లప్పుడు మొదలెట్టిన నీ తన్నులాటలు ఇప్పటి వరకు మానలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేతో కూడా పెట్టుకున్నావు. ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను. నీ గురించి నాకు అనవసరం, నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమా, కోపగించుకుని ఇంట్లో చెడిపోయి వయసు అయింది, రా మా ఇంటికి వెళ్దాం. చందు దొరికితే అన్న ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు, అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ. ఒట్టు ఆటో బడిది. ఏమా, ఈ రోజుల్లో కొడుకులే కంతల్ని ఇంట్లోంచి తరిమేస్తున్నారు. మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు, డబ్బులు కూడా ఇవ్వద్దు. ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి. పోల్ దొరికారు. అరే రండమ్మా. హలో, నువ్వా? నన్ను అక్కడ హింస పెట్టిన చాలదని ఇక్కడ కూడా హింస పెట్టడానికి వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? 9వ నంబర్ ఇంట్లో మా తమ్ముడిని మీరు చూసుంటారనుకుంటాను. తమ్ముడా? అవును. మీరెవరు? ఓటర్ లిస్ట్ తీసుకోవడానికి వచ్చాను. గవర్నమెంట్ సబ్బిటా? ఏం మేడం, అలా ఉండిపోయారు? రండి రండి మేడం, కూర్చో ప్లీజ్ ప్లీజ్. మేడం, మీరు బాగా కలిసిపోయి వచ్చుంటారు. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బొరెండో తాగుతారా, ఏం తీసుకుంటారు? అరే ఆశ్చర్యంగా ఉంది, మీ తమ్ముడు రాంగ్ గా, రఫ్ గా, హారోగెంట్ గా బిహేవ్ చేశాడు, కానీ మీరు సాఫ్ట్ గా, డీసెంట్ గా, స్మూత్ గా డీల్ చేస్తున్నారు. ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టారండి? గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు. ఏమిటండి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్ కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లు అని చెప్పి నన్ను చంపేశాడు. సరే, మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లు అని చెప్పండి. కూర్చోండి, రాసుకోండి. గాంధీ, ఇందిరాగాంధీ, ఎంజి రామచంద్ర, అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను. రజనీకాంత్. అందరినీ నా కళ్ళతో నేను చూస్తే కానీ రాయను. సరే రండి ప్లీజ్. మీకు మొదటి పేరు ఏం చెప్పాను? గాంధీ. తర్వాతది ఇందిరాగాంధీ, ఎంజి రామచంద్ర, రజనీకాంత్. రేపు నువ్వు కూడా అవుతావేమో.
నువ్వు ఫ్రాడు, నీ తమ్ముడు ఫ్రాడు, నీ ఫ్యామిలీ ఫ్రాడు, చెప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తాను. నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా సరే, కమిషనర్ ఆఫీస్ కు వెళ్ళినా సరే, చివరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెంటల్ హాస్పిటల్. ఏమంటే వాడే వీడు, వీడే వాడు. అది వీడి ఇల్లు, ఇది వాడి ఆఫీస్. ఎనీ కన్ఫ్యూజ్? నో కన్ఫ్యూజ్. మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. స్టార్ట్ కెమెరా. ఏంటో అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా. హే లోపలికి రా. ఏం బాబు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? ఏ, నన్ను చూస్తుంటే పెద్దవాడిగా కనపడలేదా? సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను. పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా? చెప్తాను. సర్లే, చైర్ తీసుకొచ్చి. కూర్చోడే. సరేలే, ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పు. దాందేముంది, చెప్పేస్తే పోయే. గంగమ్మ, గంగయ్య. గంగమ్మ, గంగయ్య. రంగమ్మ, రంగయ్య. రంగమ్మ, రంగయ్య. మంగమ్మ, మంగయ్య. మంగమ్మ, మంగయ్య. నెక్స్ట్ మునమ్మ, మునయ్య. ఏమండి, చిత్రంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు. ఏవయ్యా, మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగా రావాలి. సరే సరే చెప్పు. పుల్లమ్మ, పుల్లమ్మ. పుల్లయ్య. అంకమ్మ, అంకమ్మ. అంకయ్య. వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ, భువన నా చెల్లెలు, ఆ తర్వాత ఈశ్వర్. అదెవరు? నేనేనండి. 23 మంది ఉన్నారా ఈ ఇంట్లో? అయ్యో లేరండి, మీరు చివరిగా సరే 3 పేర్లు, వాళ్ళు మాత్రమే ఉన్నారండి. అంటే మరి మిగతా 20 మంది? చచ్చిపోయారా? అయ్యో అలా అనకండి, కీర్తి శేషులు అయ్యారు అని చెప్పండి. ఇంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాళి చేసావా? నేను గవర్నమెంట్ సర్వెంట్ని, నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను. నేను పబ్లిక్ సర్వెంట్, నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా? బుద్ధున్నాక ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్లో నుంచి డాన్స్ ఆడుతా ఉండరా? డై, ఎవడరా ఎమ్మెల్యే? ఏప్రిల్ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యేట్రా? రే, నేను మట్టుకలా గెలుతుంటే నడి రోడ్లో నిలబడి 4 పీకు చచ్చుండేవాడు. వాడు నికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమనరా. 10,000 ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తాను. మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేరా? ఇక్కడ దెబ్బ పడితే గోల్కొండ అబ్బానాలరా. ఏంటి చూపిస్తావు బండెక్కండ్రా? ఏంటన్నా వాడు అలా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే వచ్చి బండెక్కమంటావేంటి? పిచ్చోడు అలాగే మాట్లాడతాడు, ఎక్కండ్రా, ఎక్కండ్రా బండి. రే పదండ్రా, బండెక్కండి. పోరా రే. స్వామి ఏందయ్యా, తుపాకీలో గుళ్ళు లేవండి. ఇంకా అన్నయ్యో వాళ్ళు ఉన్నప్పుడు చెప్పలేదు, చెప్పుంటే నేనుండేవాడిని కాదు. నిజమే స్వామి.